దసరా పండుగ సందర్భంగా అధిక బస్సులు నడుపుతున్నట్టు తెలిపారు ఆర్టీసీ ఎండీ సర్జనార్ ప్రయాణికులు తప్పనిసరిగా కరోనా నిబంధనలు పాటించాలని సూచించారు ప్రైవేటు వాహనాల్లో వెళ్ళి ప్రమాదాల బారిన పడొద్దన్నారు ఆర్టీసీకి పూర్వ వైభవం తెచ్చేందుకు బస్సులకు కొత్త కలర్స్ తో పాటు కార్మికుల పెండింగ్ డిమాండ్స్ నెరవేర్చనున్నట్లు చెబుతున్న సర్జనార్తో నరేందర్ ఫేస్ టు ఫేస్ తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా ప్రతి ఏటా జరిగేటువంటి బతుకమ్మ కావచ్చు అలాగే దసరాకు సంబంధించినటువంటి సెలవులకు చాలామంది ఆర్టీసీని నమ్ముకొని చాలామంది సుదీర్ఘంగా ప్రయాణాలు చేస్తుంటారు ప్రజెంటు దాదాపు వందల సంఖ్యలో బస్సులను పెంచడం జరిగింది దీనికి ప్రజెంట్ ఆర్టీసీ ఎండి గారు సజ్జనార్ గారు ఉన్నారు ఆయన మాటల్లోని ప్రజెంటు ఎట్లా ఆర్టీసీ ముందుకెళ్లబోతుంది ఈ ఫెస్టివల్ సీజన్ మీద ఎట్లాంటి మాటలు మాట్లాడుతూ తెలుసుకుందాం సార్ ప్రజెంట్ ఆర్టీసీ ముఖ్యంగా ఈ పండుగను దృష్టి పెట్టుకొని ఎలాంటి ప్లాన్ చేస్తుంది మనము ఈసారి దసరా మరియు బతుకమ్మ పండుగను దృష్టిలో పెట్టుకొని దాదాపు నాలుగు వేల పైన బస్సెస్ని మనం ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా సబ్ ఏరియాస్లో కూడా కొన్ని చోట్ల కూడా మనము ప్రత్యేకంగా వ్యవస్థ కూడా చేయడం జరిగింది మన ఎల్బీ నగర్ కావచ్చు దిల్షుక్ నగర్ కావచ్చు జేబీఎస్లో కావచ్చు ఎంజీబీఎస్లో కావచ్చు ఉప్పల్లో కావచ్చు అక్కడ కూడా ప్రత్యేకంగా అధికారిని నియమించి వాళ్ళు రౌండ్ ద క్లాక్ ప్రజలందరూ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా మనము ఈ యొక్క రవాణా వ్యవస్థని ఏర్పాటు చేయడం జరిగింది ప్రజలందరూ కూడా కోరుతున్నారు మీరు చాలా సంవత్సరం తరబుని మనకి బాగా ఆదరించారు మీరు అందరూ కూడా మళ్ళీ మనకు ఆదరించాలని చెప్పి నేను కోరుతున్నాను చాలా సురక్షితమైన ప్రయాణం మన ఆర్టీసీ ద్వారానే అందుతుంది చాలామంది ఈ మధ్యలో చాలామంది ప్రైవేట్ వెహికల్స్ వాడడము లేదంటే వైట్ ప్లేట్ నెంబర్లో ఎక్కడము చాలా తక్కువ రేట్ ఉంటుందని చెప్పి ఆ బండిలు వెళ్ళడం చేస్తున్నారు అలాంటి ప్రయత్నం మీరు చేయొద్దు సాహసం కూడా చేయొద్దని చెప్పి కోరుతున్నాను ఎందుకంటే అవి అన్నీ కూడా ఇన్సెక్యూర్ ట్రావెల్ ఎవరు ఎట్లా ఉంటారో తెలియదు మనం కూడా మా వైపు నుంచి కూడా మరియు ప్రభుత్వ వైపు నుంచి కూడా చాలా ఉక్కుపాదంతోనే అలాంటి ప్రైవేట్ ఆపరేటర్స్ పైన మనము మోపడం జరుగుతుంది ఆల్రెడీ సపరేట్ టీమ్స్ని మన ట్రాన్స్పోర్ట్ ఆఫీషల్స్ కన్సర్న్ పోలీస్ ఆఫీసల్స్ ద్వారా కూడా మనం ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు కూడా చాలా అలాంటి వెహికల్స్ కూడా మనము సీజ్ చేయడం జరుగుతుంది సో ప్రజలందరూ కూడా కోరుతున్నాను మా ఆర్టీసీ రవాణా వ్యవస్థని వాడండి అని చెప్పి నేను ప్రజలందరూ కూడా మరీ మరీ కోరుతున్నాను వస్తున్నారు సార్ ఈసారి లాస్ట్ అది కోవిడ్ కాబట్టి రెండు సంవత్సరాల నుంచి సరిగా ఫెస్టివల్కి ఊరికెళ్ళని పరిస్థితికి ఆర్టీసీ పక్క ట్రైన్స్ కూడా లేవు ఈ పరిస్థితిలో ఆర్టీసీని ఏ రకంగా ముందుకు తీసుకెళ్లబోతున్నారు ముఖ్యంగా కాన్సెప్ట్ కాలనీలోకే బస్సు అనేది కాన్సెప్ట్ కూడా అదే ఎందుకంటే ప్రజలు ఒక దృష్టిలో పెట్టుకొని అదేవిధంగా ఎందుకంటే చాలామంది వేరే వేరే ప్రాంతం నుంచి వచ్చి ఒకటే దగ్గర ఉండడం చేస్తున్నారు లేక లేదంటే దగ్గర దగ్గర కాలేజీలో ఉంటున్నారు కొంతమంది కాలేజెస్లో స్టడీ చేస్తున్నారు హాస్టల్స్లో ఉంటున్నారు వాళ్ళందరూ కూడా దృష్టిలో పెట్టుకొని మనం కూడా మన డిఎంస్ని మన ఆర్ఎంస్ని కూడా అలర్ట్ చేయడం జరిగింది వాళ్ళు కూడా కాలేజ్ దగ్గర వెళ్ళి ఎక్కడెక్కడ ఈ కాన్సంట్రేటెడ్ ఫ్యామిలీస్ ఉంటారు సొసైటీస్ ఉంటారు ఒకటే ఊరిని చెందాని వాళ్ళు ఉండొచ్చు వాళ్ళందరి దగ్గర వెళ్ళి మనం ఏర్పాటు బస్సెస్ ఏర్పాటు చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది చాలా మంచి స్పందన వచ్చింది రేపెల్ల నుంచి కూడా చాలామంది కూడా బుక్ చేసుకోవడం జరిగింది సో మీరు ఏం అవసరమైనా మనకు మీ అందరి కోసం మనం కాల్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది మీరు మన ఇచ్చే నంబర్కి కాల్ సెంటర్కి ఫోన్ చేయాలని చెప్పి నేను మరమరీ కోరుతున్నాను మీరు వచ్చి రెండు నెలలు అవుతుంది చాలా వరకు ఆర్టీసీని గాడిలు పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు దాంట్లో భాగంగా ఇంకేమి కార్యక్రమాలు చేయబోతున్నారు అంటే ప్రభుత్వ సహకారంతోనే మనము చాలా ప్రయత్నం చేయడం జరుగుతుంది ముఖ్యంగా మనకు ఈ ఒక టికెట్ ద్వారానే మనకు మన ఆదాయం పెరగాలి ప్రజలందరూ కూడా కోరుతున్నాను మీరు చిన్న ప్రయాణం కావచ్చు పెద్ద ప్రయాణం కావచ్చు దూర ప్రయాణం కావచ్చు మీరు కూడా మా ఆర్టీసీ వ్యవస్థని వాడండి అని చెప్పి కోరుతున్నాను ఎవరు లేనప్పుడు మీకు రవాణా వ్యవస్థ ఏర్పాటు చేసింది మన ఆర్టీసీ ఈరోజు పెరిగిన అభివృద్ధితోని చాలా రకరకాల రవాణా వ్యవస్థ రావడం జరిగింది బట్ ఏమైనా మీకు ఎప్పటి నుంచి ఆధారం చేసిన మీరందరూ కూడా మళ్ళీ మన ఆర్టీసీని ఆదాయ మనము ఆదరించండి సంతోషం వ్యక్తపరుస్తున్నారు ఫస్ట్ తారీఖు శాలరీ అనేది ఇది ముందు ముందు కంటిన్యూ అవుతుందా అదేవిధంగా చాలామంది పండుగ అడ్వాన్స్ అని లేదంటే టీఏడిఏ కోసం కూడా చాలామంది మీకు రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది అవి ఏమైనా వచ్చే అవకాశం ఉందా ఆర్టీసీ చాలా క్లిష్ట సమయంలో ఉంది చాలా కష్టపడి మనము యాజమాన్యము బ్యాంక్ ద్వారా మాట్లాడి అందరు కూడా మనం ఫస్ట్ రోజు ఒక శాలరీ ఇవ్వడానికి ఏర్పాటు చేయడం జరిగింది ఇంకా డెఫినెట్లీ వచ్చే రోజు కూడా మనం ఎట్లా ఫస్ట్ డేకే శాలరీ ఇవ్వడం జరుగుతుంది ఇంకా కొంత అడ్వాన్స్ అంటున్నారు మనం ఇంకా సంస్థ ఇంకా ఎదగాల్సిన పరిస్థితి ఉంది ఇప్పుడిప్పుడే కొంచెము గాడి ఎక్కుతుంది సో డెఫినెట్లీ వచ్చే రోజు ఆ పరిస్థితి వస్తే వాళ్ళు అడగకంటే ముందే యాజమాన్యం ఇస్తుందని చెప్పి నేను వాళ్ళందరూ కూడా హామీ ఇవ్వడం జరుగుతుంది సేఫ్గా ప్రయాణికులందరూ ఆర్టీసీలో ప్రయాణం చేసేందుకు వీలుంటుంది కనుక ఆర్టీసీని నమ్ముకోండి అని కూడా సజ్జన చెప్తున్నారు కెమెరా పర్సన్ సురేష్తో వి సిక్స్ హైదరాబాద్